ఈ సందర్భంగా గడ్డం మార్టిన్ మాదిగ మాట్లాడుతూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను దళిత జేఏసీ అమరావతి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై వెంటనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కేసును నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా తాడకొండ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారి మాట్లాడిన మాటలకి దళిత జేఏసీ అమరావతి తీవ్రంగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆమె ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే మాట్లాడే మాటల్లో మాట్లాడుకోమనండి. కానీ ఒక జాతి నాయకులు ప్రపంచ మేధావి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఉండవల్లి శ్రీదేవి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా దళిత జేఏసీ అమరావతి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మేము కూడా బాబు జగజ్జనరావు వారసులమే శ్రీదేవి గారు. అదేవిధంగా మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూజిస్తాం, బాబు జగజ్జనరావు గారు కూడా పూజిస్తాం. కానీ మీరు ఒక నాయకుడిని దళిత నాయకులైన ఇద్దరులో ఒక నాయకుని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక నాయకుడిని పైకి లేపడం అనేది ఈ యొక్క ఇంత అనాగరికంగా మాట్లాడే మాటలు ఈ చేతకాని మాటలు. నీవు కనీసం చదువు లేని నిరక్షరాశులు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి చెప్తారు. మీరు మరి చదువుకున్నారో చదువు కొన్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు వెంటనే ఈ మాటను వెంటనే ఎలకరించుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మీరు విలువిచ్చి మీరు చేసే శాసనసభ్యత్వం కూడా రాజ్యాంగం కల్పించే హక్కుని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా మేము దళిత జేఏసీ అమరావతి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే క్షమాపణ చెప్పకూడదు. దళిత జేఏసీ అమరావతి దీని మీద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము శ్రీదేవి గారిని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.